నా ఎదుటికి నువ్వు వచ్చినప్పుడు ముఖం చల్లని వ్యక్తిలా మీరు ముఖాలు అటే పెట్టుకుని మాట్లాడబడకయ్యా, నాతో ముఖాముఖిగా మాట్లాడు. అంటే స్పష్టత ఉండాలి నా దగ్గర, లొసుకులు వద్దు. నేను అడిగేది ఒకటే, సత్క్రియ చేసిన ఎళ్ళ తలెత్తుకొనవా. సత్క్రియ అంటే ఏబిఎల్ చేసిన క్రియ చేయమని కాదు, సత్క్రియ అంటే పనికిరా అని పని చేయబోతుంది. ఆ పనికిరాని పని ఏం పని చేయబోతుందో తెలుసా? నీ తమ్ముణ్ణి చంపేబోతుంది. ఫ్యూచర్ దేవుడికి తెలుసు గనకే, భవిష్యత్తు దేవుడికి తెలుసు గనకే, దేవుడు ఏమంటాడంటే నెక్స్ట్ చేయబోయేది కూడా చెయ్యొద్దురా అని ముందే చెబుతున్నాడు. మరో బైబేసి మాట చెప్తున్నా, కయ్యేనికే కాదు నీకు నీకు నాకు మనందరికీ ఏదో ఒక కారణంలోంచి చెబుతారు తెలుసా? మనం అది స్ట్రైక్ చేయమ్మా. దేవుడికి ముందే అర్థమవుతుంది, ఎందుకంటే భవిష్యత్తు తెలుసు, కానీ రేపు ఏమి ఎరగదీయిపోతున్నాం దేవుడు తెలుసు. ఆ తెలిసిన దేవుడు ముందే ఏదో ఒక హెచ్చరిక ద్వారా చెప్తాడండి. నీ ఆత్మీయులైన స్నేహితుల ద్వారానో, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము ద్వారానో, ప్రార్థనలోనో ఏదో ఒక విధంగా నీకు ఆ హెచ్చరిక గద్దెంపు వస్తుంది. వాటిని లెక్క చేయము, అవన్నీ దాటేసాక మనం చేసింది ఏంటి చెప్పండి? రెక్లెస్తో పాపం చేస్తాం. ఎవడైనా నన్ను ఎందుకు ప్రభువా ఇంత చిన్న విషయాన్ని, కానీ ఎందుకు కాదు, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. నీకు సహోదరుల ద్వారానో, సహవాసం ద్వారానో, కుటుంబీకుల ద్వారానో, లేదా ఈ సన్నిధి ద్వారానో ఏదో ఒక టైంలో నేను గుచ్చాడు. ఆ గుచ్చినప్పుడు నువ్వు ఎంత పొగరబోతుగాడు అంటే పర్లేదు లేని పక్కన పడేసి కయ్యేనుకున్న పొగర ఈరోజు అందరికీ లేదండి. ఎన్నిసార్లు చెప్పండి, చెప్పండి, 365 రోజుల్లో 52 వారాలు పిలిచి మనల్ని కూర్చోబెట్టి ఇక్కడ ఈ 52 వారాలే కాకుండా మీటింగ్స్లోను, సెమినార్స్లోను, బైబుల్ తరగతుల్లోను, స్పెషల్ ఈవెంట్స్లో ఎన్నిసార్లు మనతో మాట్లాడతాడండి, చేయకండ్రా అని చెప్తాడు, చేస్తాము అంటాము, చేయకండి అని చెప్తాడు, చూడకండి చెప్పలేదండి. ఎన్నిసార్లు ఏదికి మించి తమ్ముడు కానీ నేను కానీ సురేష్ తమ్ముడు కానీ ఎంతమంది చెప్పరండి, చెబుతారు కానీ మనం ఏం చేస్తాం చెప్ప చూస్తాం. ఇక్కడే కాదు, మీరు ఏ చర్చకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని రెగ్యులర్ బైబుల్ స్టడీలో కూడా దేవుడు నీకు చెప్పడం. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎక్కడో దిక్కు నుంచి నీతో మాట్లాడతాడు. కయ్యేని గడికి ఎంత పొగరు ఉందో చెప్పండి, పాపం చేస్తున్న మనకు కూడా అంత పొగరు ఉంది. అడిగి చెప్పాడు, చేయకు చేయకు, నీకు మళ్ళీ చెప్తున్నాను, చాలా సెన్సిటివ్గా చెప్తున్నాను, నీకు చాలా సున్నితంగా చెప్తున్నాను, మంచిగా అదిగో పాపంలో పడిపోయిన మీతో, ఆల్రెడీ పాపాన్ని ఇంకా పెట్టలేకపోయి చేస్తున్న మీతో దిగిపోయి ఒక మానవుడు మాట్లాడినట్టు మాట్లాడి చెప్తున్నా. చేయకు, ఒక ఫ్రెండ్ చెప్పినట్టు చెప్తా లేదండి, ఒక స్నేహితుడు దగ్గరికి వచ్చి అది వద్దురావరే, అది నీ ఫ్యూచర్కి మంచిది కాదురా, నువ్వు నా ముఖం చూడలేవురా అని ఎంత బాగా చెప్తున్నాడండి, అయినా బురకెక్కిందండి. మన దేవుడు ముందే చెప్తాడండి, ఏదే ఊరకే వదిలేడు, నిన్ను నిన్ను ఈరోజు పుట్టిన పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకు సైతం ముందే చెప్తాడు గుర్తుపెట్టు. అయ్యో నాకెవరు చెప్పలేదండి అలా జరిగిపోయిందని చెప్పి కూడా ఎత్తాడు, ఎవరు చెప్పలేదండి, ఎందుకు చెప్పలేదు, చాలాసార్లు చెప్పాడు నీకు, నాకెవరు చెప్పలేదండి, లేకపోతే ఇలా చేయకపోతున్నంటే ఇలా చేయకపోతున్నాడు, నాకెవరు ఎవరు చెప్పలేదనుకో, చెబుతున్నాడు ఆయన, ఏదేడు తోట నుంచి చెబుతున్నాడు, పూర్వకాలం నుంచి చెప్తున్నాడు, పురాతనమైన సంగతుల నుంచి చెప్తున్నాడు, ఈ రోజుకి చెప్తున్నాడు, ఈ వారం కూడా చెబుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కయ్యంత అన్నాడు, జాగ్రత్త, నీ ముందున్న సత్క్రియ ఏంటి చెప్పనా, నీ తమ్ముడు నాకు నచ్చాడు, నువ్వు నాకు నచ్చలేదన్నది నీకు ఈ విషయం మాత్రం బాగానే అర్థమైంది, కానీ నా ఉద్దేశం మాత్రం నీకు అర్థం అవ్వట్లేదు. వాడెందుకు నచ్చాడు, నేనెంత నచ్చట్లేదని ఇది నీకు క్వశ్చన్ రావట్లేదు, వాడు నచ్చేసాడన్న బాధ ఎక్కువైపోయింది.